కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం తెలంగాణ మీడియా బలంగా వెయిట్ చేస్తుంది. అదే సమయంలో తెలంగాణ ప్రజలు కూడా, ఎందుకంటే వచ్చేళ్ళింది ఎవరో ఆశామాషి వ్యక్తి కాదు, భావి భారత ప్రధాని అభ్యర్థి, సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత. అట్లాంటి నాయకుడు వచ్చేళ్ళడం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. దాంట్లో ప్రత్యేకించి ఎందుకు ఇది అన్నటువంటిది తేలనటువంటి అంశం. ఏది ప్రెస్ ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్తో సన్నిహితంగా ఉండేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నటువంటి వేళ కాంగ్రెస్ తన వైఖరిని తేల్చేసింది. ఇలాంటి సందర్భంలో అంటే ప్రధాన కాంగ్రెస్ తనతో కలిసి వస్తుందేమో అన్న ఉద్దేశంతో తీవ్రత తగ్గించడం బదులుగా రాహుల్ మీద అభిమానంగా, రాహుల్ మీద ప్రేమగా, రాహుల్ గురించి డిఫెండ్ చేసుకొచ్చేటువంటి విధంగా కేసీఆర్ స్పందించారు. తీరా చూస్తే ఇప్పుడు అదే రాహుల్ గాంధీ టీఆర్ఎస్తో కలిసి ఉండేటువంటి వాళ్ళు అక్కర్లేదు పొమ్మన్నారు, అలాగే రాచరికం కాదని తేల్చి చెప్పారు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ స్పందిస్తున్నారు. బట్ రాహుల్ గాంధీ స్థాయికి కేసీఆర్ స్థాయి ఆన్సర్ ఉండాలి కదా, ఆన్సర్ ఇస్తారా, లేదంటే కనుక సైలెంట్గా ఉంటారా, ఎందుకంటే కాంగ్రెస్ క్యాడర్తో సన్నిహితత్వం మెయింటైన్ చేయడం కోసం అన్నది ఇక చూడాల్సి ఉంది.